फ्रेंड्स वेलकम बैक टू माय चैनल समर स्पेशल मौसमी ज्यूस एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तानु नेनु ओक 4 मौसमी यूज चेस्तुन्नानु सो इप्पुडु ई मौसमी पील आउट चेद्दामु सो इला ओक नाइफ तोटी फर्स्ट एजेस कट चेसुकोवाली తర్వాత సైడ్స్ ని స్లైడ్ గా కట్ చేస్తే సరిపోతుంది సో దీని వల్ల ఈజీగా పీల్ రిమూవ్ అవుతుంది సో చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది सो चूसर कदा चला पर्फेक्ट पील आउट सो इलागे ने अन्नी फ्रूट्स नी पील आउट चेसुकुन्नानु इप्पुडु ई फ्रूट नी आफ गा इला कट चेसुकोवाली सो इला कट चेसुकोवडं वल्ल मन सीड्स अनेदि रिमूव चेसुकोवडानिकि ईजीगा उंटुंदि सो सीड्स अन्नी इला रिमूव चेसुकोवाली डैरेक्ट गा वेस्ते सीड्स वल्ल मनकि ज्यूस चाला चेदुगा वस्तुंदि కాబట్టి మనం సీడ్స్ ని రిమూవ్ చేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ఈజీగా సీడ్స్ వచ్చేస్తాయి సమ్మర్ సీజన్ లో మోసంబి జ్యూస్ ప్రిపేర్ చేయడం చాలా మంచిది క్యాల్షియం ఉంటుంది సో ప్రతి ఒక్కరూ మోసంబి జ్యూస్ ప్రిఫర్ చేయండి సో ఇలా నేను అన్ని ఫ్రూట్స్ సీడ్స్ తీసి పెట్టుకుంటున్నాను సో చూసారు కదా రిమూవ్ చేసేసాను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ని మనం మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో నా దగ్గర ఈ మిక్సీ జ్యూసర్ ఉంది సో దీంట్లో నేను అన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా అన్ని యాడ్ చేసుకోవాలి అలాగే 5 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మనం బ్లెండ్ చేసుకుందాము జ్యూస్ అంతా సైడ్స్ లోకి వచ్చేస్తుంది సో నేను బ్లెండ్ చేసేసుకున్నాను సో చూసారు కదా సైడ్స్ అంతా జ్యూస్ వచ్చేసింది దీనికి స్ట్రైనర్ అవసరం లేదండి డైరెక్ట్ గా వచ్చేస్తుంది సో పల్ప్ అంతా లోపలే ఉండిపోతుంది సైడ్స్ చూసేస్తుంది స్ట్రైనర్ యూస్ లేకుండానే మనం జ్యూస్ ని ఈజీగా తీసుకోవచ్చు సో ఇలా చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది పల్ప్ పడకుండా మనం దీనికి క్యాప్ అప్లై చేసి జ్యూస్ అంతా మనం బౌల్ లోకి తీసుకుందాం సో ఇలా మొత్తం చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే మీకు కావాలంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేయొచ్చు సో అంతే అండి ఎంత టేస్టీ అండ్ యమ్మీ జ్యూస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thanks for watching. Please subscribe to my channel.